ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. నన్ను నారాయణ గురు, యోగా మాస్టర్, నా నమస్కారాలు. ఈరోజు మనం క్రమేపీ కొంత కొంతగా మన ఆసనాలు ఎలా చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్నటువంటి ఒక విషయం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. మొట్టమొదట మనం యోగా అంటే ఏమిటో తెలుసుకుని దాని తర్వాత తపస్సు ఎలా చేయాలో, మెడిటేషన్ ఎలా చేయాలో, ప్రతి ఒక్క మనిషికి మెడిటేషన్ వల్ల లాభాలు ఎలా ఉంటాయో అవన్నీ తెలుసుకుని, ఇప్పుడు శారీరకంగా కూడా మనం మనల్ని రెడీ చేసి పెట్టుకోవాలి అన్న ఒక విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకుని ఒకటి ఒకటి చాలా దీర్ఘమైనటువంటి పద్ధతిలో మనం నేర్చుకుంటున్నాం. ఒక ఆసనం చేయాలంటే ఆసనాన్ని మనం మామూలుగా కొంత తెలిసిన వాళ్ళు చేయడం ఎలా చేయాలి, ఏమీ తెలియని వాళ్ళు ఎట్లా ప్రారంభించదాన్ని నేర్చుకోవాలన్న విషయం దగ్గర నుంచి మనం వివరంగా ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసనం యొక్క పేరు ఉత్థాన పాదాసనం అంటారండి. ఈ ఉత్థాన పాదాసనం ఎవరైతే చేస్తారో వాళ్ళకి యాక్చువల్గా బాగా ప్రాక్టీస్ చేసేసారంటే, ముందర చిన్న చిన్నగా చేసుకుంటూ బాగా ప్రాక్టీస్ చేసి ఎక్కువసేపు మీరు కనుక దీనిలో చేయగలిగే పరిస్థితికి మీరు వచ్చారంటే, మీకు ఇప్పుడు కనపడేటువంటి ఇక్కడ పొట్ట నాకు బాగా తగ్గిపోవాలి అది ఇది అనుకున్న ఆశపడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇది కనుక ఎక్కువ శాతం చేయడం మొదలుపెట్టారంటే చక్కగా వాళ్ళకి పొట్టలో అబ్డోమిన్ అంటే పై పొట్ట కాకుండా అబ్డోమిన్ ప్రాంతంలో మీకు ఉండేటువంటి బ్యాడ్ ఫ్లష్ ఏదైతే ఉందో, పొట్ట ఏదైతే ఉందో, కొవ్వు ఏదైతే ఉందో అది మొత్తం కరిగిపోతుందండి. మీరు దాన్ని చేసే ఇంటెన్సిటీని బట్టి కొంచెం కొంచెంగా మీరు అలవాటు చేయడం బట్టి ఆఖరికి మీరు ఎంతవరకు దాన్ని తీసుకెళ్ళచ్చారంటే, మన కట్స్ కూడా వచ్చేంత లెవెల్లో, పొట్టల్లో కట్స్ వచ్చేంత లెవెల్లో మనం దీన్ని తీసుకుని వెళ్ళి చేయొచ్చండి. మనకి అక్కడికి వెళ్ళి మిషన్తో చేయవలసిన ఎక్సర్సైజ్లు చేయవలసిన అంత అవసరం లేదు, ఇంట్లోనే మనం తెచ్చుకోవచ్చు. కాకపోతే మనం దాని మీద మన ఎంత మన ఇంట్రెస్ట్తో నేర్చుకుంటున్నాం, ఎంత దీర్ఘంగా దాని ప్రాక్టీస్ని మనం అమల్లోకి పెడుతున్నాం అన్న దాని మీద మీకు రిజల్ట్ వస్తాయి. సో మీరు ఇవాళ మనం నేర్చుకోబోయేటువంటి ఆసనం యొక్క పేరు ఉత్థాన పాదాసనం. ఈ ఉత్థాన పాదాసనం వల్ల మనకి కలిగేటువంటి లాభాలు ఏమిటంటే, మొట్టమొదట మనకి కాలుని మనం కాలు భాగం నుంచి నడుము భాగం వరకు మనకి అన్ని టోటల్గా ఉన్న భాగాలన్నీ మనకి ఇదవుతాయి, బాగా ఎక్సర్సైజ్ చేయబడతాయి. ఈ ఇలా చేయటం వల్ల మనకి మెయిన్గా మూలాధార చక్రం కానీ లేకపోతే మణిపూరక చక్రం కానీ ఈ రెండు చక్రాలు, తర్వాత కింద భాగం కాళ్ళు, హ్యామ్స్ట్రింగ్స్, తొడలు, తర్వాత మనకు మోకాళ్ళు, పిక్కలు, యాంకిల్స్, ఫింగర్స్, వేళ్ళు ఇవన్నీ కూడా చక్కగా మనకి పనిచేయడం, చక్కగా పనిచేసి సర్క్యులేషన్ని, బ్లడ్ సర్క్యులేషన్ని ఎక్కడ ఆపకుండా మనకి సవ్యమైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఉండేటట్టుగా చేసేటువంటి ఒక విషయం జరుగుతుందండి. సో ఇది మనం ఎలా చేయడం అన్న పాయింట్ ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ ఉత్థాన పాదాసనానికి మీరు వెల్లకిల్ల పడుకోవాలి. వెల్లకిల్ల అంటే ఆన్ యువర్ బ్యాక్, వెనకాల వీపు మీద మీరు పడుకోవడం జరగదు. ఫస్ట్ ఇలా మనం వెల్లకిల్ల పడుకున్న తర్వాత ఏం చేయాలంటే, మొట్టమొదట మనం ఈ ఉత్థాన పాదాసనం చేయడానికి దీనికి ముందర మనల్ని మనం తయారు చేసుకునేటువంటి ఎక్సర్సైజ్ కూడా ఫస్ట్ మనం నేర్చుకుని చేయాలి. ఇది మీరు ఇంతనే లేపే ఈ రెండు కాళ్ళు పెట్టుకుని రెండు చేతులు పక్కన పెట్టి ఇటు పక్క ఇట్లా కింద బోర్లా పెట్టినట్టు చేయిని పెట్టచ్చు. దాని సపోర్ట్ కూడా మీరు తీసుకోవచ్చు కావాలంటే, అంటే కాళ్ళు లేపాలన్నప్పుడు ఈ సపోర్ట్ దీని కిందకు ఒత్తి పెట్టి కూడా మీరు చేసుకోవచ్చు, లేదా నార్మల్గా లేచినా పర్వాలేదు మీరు అలాగే లేపచ్చు. దీన్ని మొదట రెండు కాళ్ళు లేపడానికంటే ఒక్కొక్క కాలుగా లేపడం అలవాటు చేసుకోవాలి. ఒక కాలు అంటే తలని ఎత్తకూడదు, కాలు మాత్రమే నేల నుంచి ఒక 1 ఫీట్ ఇలా పెట్టి కొంచెంసేపు ఉండాలి. ఇలా ఎప్పుడైనా సరే కాలు కింద నుంచి పైకి తీసుకెళ్లేటప్పుడు బ్రీతింగ్ చేసుకోవాలి. మళ్ళీ పైన పెట్టిన తర్వాత నార్మల్గా బ్రీతింగ్లో ఇలా ఎంతసేపు మీరు ఉండగలిగితే కొంచెంసేపు అలా ఉండాలి. మళ్ళీ ఆ కాలుని కిందకి దింపేసి రెండో కాలుని పైకి లేపాలి.
మళ్ళీ 5 సార్లు రిపీట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి, 3 సార్లు అయినా కనీసం చేసుకోవాలి. కాలు స్ట్రైట్గా ఉండాలండి. మన యాంకిల్ని కూడా ఆయన ఇట్లా స్ట్రైట్గా పెట్టుకోవడం మంచిది మనకి, యాంకిల్ని కాల్ని స్ట్రైట్గా ఉండాలి. నీస్ దగ్గర మడవకూడదు. మన నడుము ఎక్కడైతే మన నేల మీద ఉందో అక్కడి నుంచి కాల్ని లేపామంటే అంత స్ట్రైట్గా ఉండాలి. పాదాన్ని కూడా స్ట్రైట్గానే పెట్టుకొని ముందుకు ప్రెస్ చేసినట్టు పెట్టుకుని పెట్టుకోవాలి. ఒక్కొక్కళ్ళకి ఇక్కడైనా క్రాంప్స్ వస్తాయి, జనరల్గా బొటన వేలు దగ్గర క్రాంప్స్ లాగా వస్తాయి. అలా వచ్చినప్పుడు కొంచెం ఇటు అటు అనుకోవడం, అటు ఇటు అనుకుని మళ్ళీ అలా పెట్టడం. అలా పెట్టుకున్నారంటే క్రాంప్స్ మళ్ళీ రాకు. ఒకవేళ మళ్ళీ క్రాంప్ వచ్చినట్టుగా అనిపిస్తుంటే ఆ ఒక్క దీన్ని లైట్గా ఆ బొటన వేలు ఇట్లా పైకి కిందకి అనుకుని కొంచెంసేపు అలా ఉండాలండి. అప్పుడు ఆ క్రాంప్ రాకుండా ఉంటుంది. అలా మళ్ళీ ఈ కాలు కూడా లేపి ఒకవేళ క్రాంప్ మన బొటన వేలు దగ్గర క్రాంప్ వస్తుందండి, ఒక్కొక్కళ్ళకి ఇలా పట్టుకుపోయినట్టుగా అలా స్టిఫ్ అయిపోయినట్టుగా అయిపోతుంది. అప్పుడు ఒక్కసారి ఇట్లా కనుక మీరు చేసుకున్నారంటే మీకు ఆ క్రాంప్ రాకుండా కాపాడుతుంది. ముందుకి వెనక్కి చేసుకుని కొంతసేపు అలాగే ఉండాలండి. ఇది ఉత్థాన పాదాసనంకి మనం చేసుకునేటువంటి ముందర, అంటే 2 కాళ్ళు పైకి లేపి మనం చేయడానికంటే ముందర దాన్ని అలవాటు పరచడానికి మొదట ప్రారంభం ఏంటంటే ఒక్కొక్క కాలుగా లేపి చెప్పి పిండాలి. ఈ ఒక్కొక్క కాలుగా మనం చేయడం వల్ల మనకేమవుతుంది, అబ్డామన్లో కింద భాగంలో ఈ ఎడమ కాలు చేసి లేపినప్పుడు ఈ భాగం కింద భాగం, అలాగే కుడి కాలు చేసినప్పుడు ఈ భాగం, ఇక్కడ మనకి ప్రెషర్ పడుతుందండి. ఇక్కడ ప్రెషర్ పడి ఇక్కడ ఉండేటువంటి కొవ్వు పదార్థం ఏందో మెల్లమెల్లగా అది తగ్గుతూ వస్తుంది. మనం ఎంతసేపు ఆపగలుగుతామో అంతసేపు ఆపచ్చు. మనం మితిమించి చేయొచ్చు. ఎట్లా చేయాలంటే మనకి కొంచెం ప్రెషర్ ఇవ్వాలి. మనం అంటే క్యాల్కులేటివ్ రిస్క్ని ఎలా చెప్తాం లైఫ్లో, అలాగే ఇక్కడ ఏంటంటే క్యాల్కులేషన్ మీకు ఎంత మీరు బేర్ చేసుకోగలుగుతారో కొంచెం దానికంటే చిన్న ప్రెషర్, మళ్ళీ సైలెంట్గా దానిలో ఉండాలి. అలా మీరు కొంచెంగా అలవాటు చేసుకుని మీరు దాన్ని టైంని పెంచుకుంటూ పోవచ్చు. ప్రతి ఒక్క విషయం కూడా ఏదైనా సరే మీరు క్యాల్కులేటివ్గా చేసినప్పుడు రిజల్ట్ బాగుంటుంది. క్యాల్కులేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రఫ్గా చేస్తే బాగుండదు రిజల్ట్. రిజల్ట్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ టైం పక్కన ఒక మీ సెల్లో ఏదో పెట్టుకుని, స్టాప్ వాచ్ పెట్టుకుని ఎంతసేపు మీరు ఫస్ట్ ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా, అది చాలా ఇంపార్టెంట్, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు అన్న విషయాన్ని చూసుకుని, సో ఇంకో కొంచెంసేపు మీరు ఉండేది ఏదైతే ఉందో ఆ ఉండేదాన్ని దీన్ని బట్టి మీరు చేయాలి. చేసుకుంటూ పోతే మీకు మంచి ఫలితం ఉంటుందండి. మీరు ఇక్కడి నుంచి ఈ ఉత్థాన పాదాసనం ఎలా చేయాలనే ముందర విషయం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఉత్థాన పాదాసనం ఎలా చేయాలో నేర్పిస్తున్నా. ఇలాగే వెళ్ళకితలు పడుకుని ఇప్పుడు ఒక్కొక్క కాలు లేపాం కదండి. ఇప్పుడు మన 2 చేతుల్ని మళ్ళీ అలాగే నేలకి ఇట్లా తిప్పి పెట్టేసి ఇప్పుడు 2 కాళ్ళని నేల నుంచి 1 ఫీట్ వరకు మ్యాక్సిమం లేపచ్చు. అంతకంటే పైకి లేపడం ఉపయోగం ఉండదు. ఇంకొంచెం తక్కువ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఎక్కువ మాత్రం పెట్టకూడదు. 1 ఫీట్ కంటే ఇలా మెల్లగా 2 కాళ్ళని బ్రీతింగ్ చేసుకుంటూ ఐదు రౌండ్స్ వరకు చేసుకోవచ్చు. కనీసం అంటే 3 రౌండ్స్ చేసుకోవాలి. నేనైతే మీకు ఒక 2 రౌండ్సే చేసి చూపిస్తున్నాను. మీరు దాన్ని 3 రౌండ్స్ 5 రౌండ్స్ చేసుకోవచ్చు. ఇంటెన్సివ్గా నేను చేసుకోవాలి, తగ్గించుకోవాలని గట్టి పట్టుకున్న వాళ్ళు ఎక్కువ టైం ఆపడం చేసుకోవచ్చు మెల్లమెల్లగా. కానీ ఆపడం మాత్రం మీ యొక్క పరిధి లోపలే ఉండాలి, కానీ మీ పరిధి దాటి ఒక్క ఇది కూడా వెళ్ళకూడదు ముందుకి.
ఇలాగ ఉత్థాన పాదాసనం మనం ఇలా చేయాలి. ఉత్థాన పాదాసనం ఫస్ట్ స్టార్టింగ్లో ఏమి తెలియని వాళ్ళు ప్రారంభించేటప్పుడు ఒక్కొక్క కాలు మీద ఎలా చేయాలో చూపించాను. తర్వాత ఉత్థాన పాదాసనం ఎలా చేయాలో రెండు కాళ్ళు లేపడం చూపించాను. ఆ రెండు కాళ్ళు లేపించినప్పుడు బాడీ అంతా ఒకలాంటి షేక్ వస్తుందండి. షేక్ వచ్చినా మీ క్యాల్కులేటివ్ లోపల మీకు ఎంతవరకు మీరు బేర్ చేయగలుగుతారో అంతవరకు మీరు బేర్ చేసుకుంటూ మీరు చేయటం అనేది మీరు అలవాటు పరచుకోవాలి. రెగ్యులర్గా అది అలవాటు పరుచుకున్నారంటే మీకు చక్కటి రిజల్ట్ ఉంటుందండి. నమస్కారం. ఆది ఛానల్ అందరికీ నమస్కారం. అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ప్రతిరోజు నేను నేర్పించే విషయాన్ని నేర్చుకుంటూ రండి. మీకు ప్రపంచానికి అందరికీ మీకు అందరికీ సుఖం శుభం కలుగుగాక.